గిఫ్ట్ డీడ్ ని క్యాన్సిల్ చేయాలి అంటే ఎలా? ఒకసారి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మామూలుగా అయితే క్యాన్సిల్ అయితే అవ్వదు. రూల్స్ ఏవైతే ఉన్నాయో పాటించకపోతేనే అది. సో మనవరాలికి తాత ఆస్తిలో హక్కు ఉంటుంది. మదర్ మదర్ తర్వాత కొడుకు, కూతురు, కొడుకు పిల్లలు, కూతురు పిల్లలు ఆటోమేటిక్ గా వారసత్వంగా మనవరాలు అవుతారుగా. కూతురికి పెళ్లి చేసి కట్నం ఇచ్చి పంపించేస్తారు, ఇంకంతే ఆస్తి మాత్రం కొడుకుకే ఇస్తుంటారు. గుర్తుపెట్టుకోండి ఎవరైనా తాత ఆస్తిలో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు కళానిధి సంజీవ్ కుమార్ గారు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? గిఫ్ట్ డీడ్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా అయిపోతుంది అండ్ దాన్ని క్యాన్సిల్ చేయాలని కొంతమంది అనుకుంటారు. సో గిఫ్ట్ డీడ్ ని క్యాన్సిల్ చేయాలి అంటే ఎలా? గిఫ్ట్ డీడ్ అంటే ఇది యాక్చువల్ గా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1881 ప్రకారంగా ఒకసారి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మామూలుగా అయితే క్యాన్సిల్ అయితే అవ్వదు. ఏ సందర్భంలో క్యాన్సిల్ అవుతుంది? తండ్రి కొడుకులు ఉన్నారు, తండ్రి కొడుక్కి నువ్వు నా ఆకర్షణ వరకు నన్ను చూసుకున్నావు అంటే నేను నీకు నీ పేరు మీద గిఫ్ట్ రాస్తాను, అది కూడా నా తదంతరం, కానీ నన్ను చూసుకోవాలి. చూసుకోకపోతే మటుకు నేను నీకు గిఫ్ట్ ని మళ్ళీ రిటర్న్ రివోక్ చేసుకుంటా. రివోక్ అంటే రిటర్న్ తీసుకుంటా. రిటర్న్ క్యాన్సిల్ క్యాన్సిల్ గా రివోక్ రిటర్న్ తీసుకుంటా. అయితే దీనికి ఒక ఎంఓయు లో రాసుకోవాలి, మెమరం అండర్స్టాండింగ్ గా రాసుకుంటే రేపు పొద్దున వాడు కొడుకు నేను కొంతకాలం చెప్పోనా నా వల్లగా నేను చూడని దొబ్బేయన్నా నాకు మా తండ్రి ఆస్తి ఇచ్చిన తర్వాత గిఫ్ట్ ఇచ్చిన తర్వాత వాడు హ్యాండ్ ఇచ్చాడుగా, అప్పుడు ఏం చేసుకోవాలి? అది క్యాన్సిల్ చేసుకోవాలి. క్యాన్సిల్ చేసుకుంటే దాన్ని మళ్ళీ రివోక్ చేసుకునే ఆస్కారం అయితే ఉంది. సో ఎట్లా క్యాన్సిల్ చేసుకోవాలంటే కోర్టులో వెళ్ళేసి ఇలా డాక్యుమెంట్స్ మళ్ళీ అతని ఒక ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని పెట్టి ఇలా నేను గిఫ్ట్ డీడ్ ఇచ్చాను అది ఎంఓయూ లాగా రాసుకుని ఆ డాక్యుమెంట్ బేస్ చేసుకుని ఏదైతే అగ్రిమెంట్ రాసుకుంటారు ఇద్దరి మధ్య యుఎన్ మీ అగ్రిమెంట్ రాసుకుని నేను ఆఖరి వరకు చూస్తా, నువ్వు ఆ తర్వాత నేను తదంతరమే నాకు రూల్స్ ఏవైతే ఉన్నాయో పాటించకపోతే మనం పాటించకపోతేనే అది క్యాన్సిల్ అవుతుంది. అది త్రూ కోర్టు ద్వారా మనం ఆర్డర్ తెచ్చుకుంటే ఏమి ఇబ్బంది ఉండదు. వాడు ప్రాపర్టీ మళ్ళీ ఆయన ప్రాపర్టీ ఆయనకి రివోక్ చేసుకునే ఆస్కారం ఉంది, ఆయన ప్రాపర్టీ ఆయనకి వాపస్ అయితే వస్తుంది, దాంట్లో ప్రాబ్లం లేదు. అది గిఫ్ట్ డీడ్ అంటే. సో మనవరాలికి తాత ఆస్తిలో హక్కు ఉంటుందా? మనవరాలకి తాత ఆస్తిలో హక్కు ఉంటది, ఎందుకంటే పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి కాబట్టి మనవరాలకైనా మనవుడికైనా వాళ్ళిద్దరికి రైట్ అయితే ఉంటది. అకార్డింగ్ టు సెక్షన్ 8 ఆఫ్ హిందూ సెక్షన్ 1956 ప్రకారంగా ఆస్తిలో వాళ్ళకు కూడా క్లాస్ 1 ఎయిర్స్ కిందే వస్తారు. ఫస్ట్ క్లాస్ 1 ఎవరు? హెడ్ తండ్రి. తండ్రి కానీ హెడ్ మనిషి మరణిస్తే మదర్. మదర్ తర్వాత కొడుకు, కూతురు, కొడుకు పిల్లలు, కూతురు పిల్లలు ఆటోమేటిక్ గా వారసత్వంగా మనవరాలు అవుతారుగా. ఆ ప్రకారం కూతురు పిల్లలైనా కూతురు పిల్లలే సరి సమానంగా ఆస్తి వస్తుంది. అది వారసత్వం క్లాస్ 1 ఇయర్స్ కింద వస్తుంది. వారసత్వం క్లాస్ 1 ఇయర్స్ హిందూ సెక్షన్ యాక్ట్ 1956 ప్రకారంగా క్లాస్ 1 ఇయర్స్ లో మనవరాలకు కూడా వాటాలో ఆస్తి వస్తుంది. ఆమె షేర్ ఆమె వస్తుంది. ఎంతైనా మొత్తం ప్రాపర్టీని డివైడ్ చేసుకుని డివైడ్ లో మొత్తం అందరు ఈక్వల్ షేర్స్ ఆమెకు వచ్చే 1/4 షేర్ ఎంత ప్రాపర్టీని బట్టి ఉంటే ఆ ప్రాపర్టీ ఎంత మంది జనం ఉన్నారు మెంబర్స్ మెంబర్స్ లో ఆమె షేర్ ఆమెకు వాటా వచ్చే ఆస్కారం. ఎందుకంటే ఇప్పుడు కూతురికి పెళ్లి చేసి కట్నం ఇచ్చి పంపించేస్తారు, ఇంకంతే ఆస్తి మాత్రం కొడుకుకే ఇస్తుంటారు. దాని తదనంతరం పెళ్లి అయిపోయినంత మాత్రం నాకు ఆస్తి రాదని లేకపోతే ఆమె కోర్టులో ఛాలెంజ్ చేస్తుంది. మరి ఎందుకు చేసే ఛాలెంజ్? తండ్రి ఆస్తి అయితే సెల్ఫ్ ఎక్కడ అవుతుంది, స్వరాజితం ఆస్తి ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి తాత ఆస్తి కదా, తాత ఆస్తిలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా తాత ఆస్తిలో మనవరాలు కూడా వాటా వస్తుంది. ఆమె వాటా ఇవ్వకుండా చాలా మంది నాకు మధ్య క్వశ్చన్ చేస్తున్నారు, ఫోన్ లో కూడా అడుగుతున్నారు, సరే ఒకసారి మేము 30 ఏళ్ళు పెళ్లి అయిపోయి 20 ఏళ్ళు పెళ్లి అయిపోయి ఆమె వాటా అడుగుతాం సార్ అంటే ఖచ్చితంగా వాటా ఇవ్వాలి. పార్టీషన్ ఫస్ట్ చేసేసుకుంటారు, అది పిల్లలు మామూలు పిల్లలు పార్టీషన్ చేసుకోవాలి. పార్టీషన్ లో ఇక ఎవరు భాగాలు వాళ్ళు భాగీ చేసుకుంటే ఆ తర్వాత ఇంకా వాటాలే రాదు. భాగాలు పంచుకోకపోతే ఆటోమేటిక్ గా తాత ఆస్తిలో ఆమె కూడా షేర్ వస్తుంది, ఎందుకంటే వివాహం చేసేసిన మాత్రాన వాటా రాదనే రూల్ లెక్క అయితే లేదు. ఆమె కూడా షేర్ వస్తుంది, ప్రాబ్లం అయితే లేదు.